నమస్కారం ఈటీవీ 360 కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనన్న సుప్రీంకోర్టు. రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ. మిగతా రాష్ట్రాలు యూటీలతో జమ్మూ కశ్మీర్ సమానమే. 2024 సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు జరపాలన్న సుప్రీంకోర్టు. జానారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాకాంక్షల మేరకు పాలన సాగాలని నిర్దేశించిన కాంగ్రెస్ సీనియర్ నేత. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడతామన్న భట్టి విక్రమార్క. రాజస్థాన్ బెక్నీర్ పట్టణంలో లారీని ఢీకొన్న జీపు. నలుగురు కార్మికులు మృతి, మరొకరికి గాయాలు. హౌతీ తిరుగుబాటు దళాలపై అమెరికా దాడులు. యుఎస్ఎస్ కార్ని యుద్ధనౌక నుంచి క్షిపణుల ప్రయోగం. ఆఖరి కార్తీక సోమవారం వేళ ఆలయాల్లో భక్తుల సందడి. పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు.